justice! We want justice! We want justice! We want justice! గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. యాక్చువల్గా మా కోర్స్ ఇంప్లిమెంట్ చేసింది 2022-23లో మేము జాయిన్ అయ్యాము. ఒక కోర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఏంటిది, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ చూసుకొని కోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. కాలేజెస్కి కోర్స్ని పంపించేసి దానికి కావాల్సిన ఫ్యాకల్టీ లేకుండా, దానికి కావాల్సిన ఫర్నిచర్ లేకుండా, ఒక క్లాస్ రూమ్స్ లేకుండా, ఏం లేకుండా చదవమంటే ఎట్లా చదువుతారు సార్? యాక్చువల్గా మెయిన్గా మాకు సిలబస్ లేదు, ఒక అకాడమిక్ క్యాలెండర్ లేదు, మాకు కావాల్సిన టైమింగ్స్కి వచ్చే టైం టేబుల్ లేదు, అకాడమిక్ క్యాలెండర్ లేకుండా ఎట్లా చదువు చెప్తారు సార్? అర్థం కాకుండా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తుంటేనే స్కూల్కి స్టార్టింగ్కి ముందు స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ అనేది ఇష్యూ చేస్తారు. ఇంత పెద్ద అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి అలాంటి అకాడమిక్ క్యాలెండర్ ఏమి ఇష్యూ చేయకుండా డైరెక్ట్ కాలేజ్కి వచ్చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళి పోస్టింగ్స్ చేసుకోండి, వర్క్ చేసుకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి. మాకు ఫస్ట్ ఇయర్లో యాక్చువల్గా క్లినికల్ పోస్టింగ్స్ అనేటివి లేవు. లేకున్నా కూడా మమ్మల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేపిస్తున్నారు. క్లాసెస్ ఉంటే ఓన్లీ, లేకపోతే పోస్టింగ్స్ లోనే ఉండి వర్క్ చేయండి అని చెప్తున్నారు.